పాలకులారా అంబేద్కర్ వర్ధంతికి దండలు వేయడమే కాదు ఆయన రాసిన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలని గోదా జాన్ పాల్ జై భీమ్ భారత పార్టీ నష్ట పెట్టాయించ పిలుపునిచ్చారు జై భీమ్ భారత పార్టీ మరియు మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ 66వ వర్ధంతి కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా నష్టపేట కేంద్రంలోని బాప్రియ నగర్ 12వ వార్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డాక్టర్ బాబు రాజన్ ప్రసాద్ స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయురాలు వారి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు తదుపరి పల్నాడు రోడ్లోని అంబేద్కర్ కాంస్య విగ్రహానికి కూడా దండలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జై భీమ్ భారత పార్టీ నష్టపేట ఇన్ఛార్జ్ గోదా జాన్ పాల్ మాట్లాడారు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో జై భీమ్ భారత్ పార్టీ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఏదైతే భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో సమసమానత్వం కావాలని ప్రతి పేదవాడికి అట్టడుగు వర్గానికి అణిచివేయబడినటువంటి వర్గాలతో పాటు ఈ దేశ మహిళలతో పాటు ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఈ దేశంలో నుండి అలాగే రాష్ట్రాల పాలకులు భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా అణచివేసే విధంగా వాళ్ళ పరిపాలన సాగుతూ ఉంది. మేము ఒకటే జైబీ భారత పార్టీ నుండి చెప్తా ఉన్నాం, పాలకులకి అంబేద్కర్ గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలకి దండలు వేయటమే మాత్రమే కాదు, ఆయన ఆలోచన విధానాన్ని ఆయన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి హక్కుని ప్రతి పేదవాడికి అందేలాగా చేయాలని ఈ వర్ధంతి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పిందో ఆ యొక్క విగ్రహాన్ని 14 కల్లా ఏర్పాటు చేయకపోతే మాట తప్పను మడమ తిప్పనన్నటువంటి జగన్ మాట ఖచ్చితంగా మాట తప్పాడు మడమ తిప్పాడని రాష్ట్ర వ్యాప్తంగా జైపీ భారత పార్టీ మాలమాడు ప్రచారం చేయనుందని 66వ వర్ధంతి సందర్భంగా ఈ దేశ రాష్ట్ర పాలకులకి హెచ్చరిస్తూ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం.